అది 18లో పరీక్షలు రాసి డిఎస్ అయిన వాళ్ళని ప్రభుత్వం వచ్చిన తర్వాత కానీ లేదు 19లో పెట్టిన వాళ్ళకి కానీ లేదు ఎంటీఎస్ 2008 ఎంటీఎస్ టీచర్లు కానీ లేదు 98 ఎంటీఎస్ టీచర్లు కానీ అందరినీ కలిపి 14,219 మందిని ఇప్పుడు రిక్రూట్ చేశాం. ఈ పోగా అన్నీ చూసుకొని ఇప్పుడు ఎక్కడైతే వేకెన్సీ ఉన్నా వేకెన్సీ అన్నింటినీ కూడా ఫుల్ చేస్తాం. ఇప్పుడు జీరో ఇందాక చెప్పాను మీకు, జీరో వేకెన్సీ అని. రేపు దీన్ని అయిన తర్వాత ఇంకెక్కడ కూడా ఉండవు. ఇక్కడ నుంచి ఎవరైతే ఇంకా రిటైర్మెంట్ చూస్తుంటాయో వచ్చిన దాని పెద్దాన్ని కూడా ప్రతి సంవత్సరానికి సంవత్సరం మనం క్యాల్కులేట్ చేసి ఇక ఫ్యూచర్లో వచ్చి ఎప్పటికప్పుడే ఏది కాయిదే దాన్ని రిక్రూట్ చేయాలనేది ప్రభుత్వ విధానంగా తీసుకుంటున్నాం. ఏదండి నేను చెప్పినప్పటికి ఇంక అవ్వలేదు. మీరు నేను 14,000 చెప్పాను, అప్పుడు చెప్పింది 12,000 చెప్పాను. మీరు రికార్డు చూసుకోండి, మీరు రికార్డు చూసుకోండి, మీ రికార్డు చూడకుండా చెప్తే నేను చెప్తాను. ఓ పని చేద్దాం, ఇప్పుడు మీరు నేను ఇక్కడ డిబేట్ కాదు. నేను చెప్పింది ప్రభుత్వం అధికారం ఆ రోజు చెప్పింది, ఈ రోజు చెప్పింది, నేను ఒకటే. మీరు ఎన్ని మాటలు చెప్పినా ఎన్ని చెప్పినా నేను చెప్పేది ఒకటే. ఆ రోజు చెప్పినా ఈ రోజు చెప్పినా, ఆ రోజు చెప్పింది వచ్చి అప్పటికి 12,000 ఏమని చెప్పాను. ఆ తర్వాత మళ్ళీ 2,000 వచ్చి దబ్దబాలుగా మరి నియమించడం జరిగింది. ఇప్పుడు ఆ మొత్తం టోటల్ వేసి 14,219 మందిని రిక్రూట్ చేశాము. ఇప్పుడు ఖాళీలు ఉన్నవి 6,100 ఉన్నాయి. ఈ 6,000 ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ ఇప్పుడు రిక్రూట్ చేస్తున్నాము. వీళ్ళందరినీ కూడా ఏదైతే ఏప్రిల్ నెలలో 7వ తారీఖు కల్లా వీళ్ళకి రిజల్ట్ అనౌన్స్ చేస్తాము. క్లాసెస్ బిగిన్ అవుతున్న జూన్ నెల కల్లా వీళ్ళకి పోస్టింగ్ కార్డ్స్ ఇస్తాము. అక్కడ నుంచి ఏ సంవత్సరం ఎన్ని ఖాళీలు వస్తే అన్ని ఖాళీలు